18 నెలల్లో ప్రాజెక్టులు పూర్తవాల్సిందే. ప్రతి నెల సమీక్షిస్తామన్న రేవంత్ రెడ్డి. పాలమూరు ఇరిగేషన్ పై సీఎం ఫోకస్. విద్యా వైద్యంపై సీఎం రివ్యూ. టంచనిగా జీతాలిస్తున్నాం, తప్పక పనిచేయాల్సిందే. ఆకస్మిక తనిఖీలు చేస్తామన్న రేవంత్ రెడ్డి. పోటీ పరీక్షలపై మాటల యుద్ధం, విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారన్న రేవంత్. సీఎంవి పరిణితి లేని వ్యాఖ్యలని హరీష్ కౌంటర్. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు, పోలవరం కుడి కాలువపై సమీక్ష, భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన. ఏపీలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం, వ్యవస్థను ధ్వంసం చేశారన్న చంద్రబాబు. అప్పులు టారిఫ్లు పెంచారని ఆరోపణ. శ్వేతపత్రం పేరుతో వైసీపీపై విమర్శలు, ఉత్పత్తిని పెంచినట్లు గొప్పలు చెప్పుకున్నారు. మీటర్లపై చంద్రబాబు స్పందించాలన్న కాకాడి. ఇవాళ విశాఖకు కుమారస్వామి, స్టీల్ ప్లాంట్ ని సందర్శించనున్న కేంద్ర మంత్రి. సెయిల్లో కలపాలన్న డిమాండ్లు. నారికోస్ వెయిన్ క్యారికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. పట్టిసీమ నుంచి పంపింగ్, ప్రకాశం బారేజ్ దగ్గర జలకళ, కృష్ణా డెల్టాకు నేడు నీటి విడుదల. ఐదు ప్రధాన అంశాలపై ఏపీ బ్యాంకర్ల ఫోకస్. సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం, ఈ ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక. డిసెంబర్ నాటికి భోగాపురం టెర్మినల్ పూర్తి, పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి. 2026 నాటికి అందుబాటులోకి తెస్తామన్న రామ్మోహన్ నాయుడు. రైతు భరోసా 5 ఎకరాలా 10 ఎకరాలా? ఇవాళ నుంచి రైతుల అభిప్రాయ సేకరణ, ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు. ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్తామన్న బీఆర్ఎస్, రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేస్తాం. రాహుల్ ద్వంద్వ వైఖరిపై కేటీఆర్ ఫైర్. హైదరాబాద్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్, ప్రధాన జంక్షన్లలో వాహనాల తనిఖీ, డ్రగ్స్ మత్తు పదార్థాలపై ఫోకస్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దర్యాప్తు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు సజ్జల ఆర్కే. అన్ని పిటిషన్లపై ఇవాళే విచారణ. నంద్యాల జిల్లాలో క్షుద్ర పూజలు, 3 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి. కృష్ణానది ఒడ్డున ఆగిన జాగిలాలు. ఆదిలాబాద్ లో అధికారులకు తప్పిన ప్రమాదం, తేనెటీగల దాడిలో కలెక్టర్ సహా పలువురికి గాయాలు. ప్రాజెక్టుల పరిశీలనలో ఘటన. తెలంగాణ భవన్లో సందడి, నేడు బంగారు బోనం, వస్త్రాల సమర్పణ, సాయంత్రం ముగింపు కార్యక్రమం. భారతీయుడు 2 సినిమాకి కొత్త చిక్కులు, విడుదల నిలిపేయాలంటూ కోర్టులో పిటిషన్. మర్మ కళ సన్నివేశాలపై అభ్యంతరాలు. నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు, మరో 2 అరెస్ట్, బీహార్ లో అదుపులోకి తీసుకున్న సిబిఐ. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేని వర్షాలు, తెరాయిలో విరిగిపడ్డ కొండ చర్యలు, సీఎం ధామి ఏరియల్ సర్వే. టీమిండియాకి కొత్త కోచ్, హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, 2 ఏళ్లు కొనసాగుతారన్న బీసీసీఐ. ఇవాళ భారత్ జింబాబ్వే 3వ టీ20, హరారే వేదికగా ఢీ. సిరీస్ లో చెరో మ్యాచ్ గెలుపు.